హలో వెల్కమ్ బ్యాక్ టు గర్మిలాస్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఆస్తులు నమ్ముకున్న యోగి గురించి తెలుసుకోబోతున్నాం. యోగికి ఆస్తులతో పని లేదు, మరి ఆయన ఆస్తులు ఎలా సంపాదించాడు, సంపాదించిన ఆస్తుల్ని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు మన ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ గారు చెప్పనున్నారు. సో అసలు సాధువు ఎవరు, ఆయన ఎందుకు అమ్ముకున్నారు, మనిషి జీవితంలో కావాల్సిందేంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మన వీడియోలో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. సార్కి వెల్కమ్ చెప్దాం కార్యక్రమంలోకి. సార్ నమస్తే. నమస్తే. సార్, యోగి రామన్ అనేటటువంటి సాధువు యొక్క జీవిత రహస్యం ఏంటి, ఆయన ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ విషయాలన్నీ ప్రేక్షకుల కోసం. ద మాంక్ హూ సోల్ హిస్ ఫెరారీ అనే బుక్ రావిన్ శర్మ అనే అతను వ్రాసిన పుస్తకం మొత్తం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. జీవితం గురించి అతను ఒక 7 సూత్రాలతో ఈ రాసిన పుస్తకం అత్యంత ప్రజాదరణ పొంది ఆయనకి చాలా విపరీతమైన పేరు తీసుకొచ్చింది. అమెరికాలో ఒక లాయర్ జూలియన్ అనే ఒక లాయర్ విపరీతంగా ప్రొఫెషన్లో కష్టపడి డబ్బులు సంపాదించి అతను ఫెరారీ కారు, ఒక పెద్ద బంగ్లా, ఒక ఓన్ ప్రైవేట్ జెట్ ఇది కూడా అతనికి విపరీతమైన లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తుండగా ఒకరోజు కోర్టులో ఆయన ఒక కేసు విషయంలో వాదిస్తూ సడన్గా ఆ కోర్టులో కొలాప్స్ అయిపోతాడు. ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తారు. అతనికి డాక్టర్లు ఏం చెప్తారంటే, నీకు ఇంకొకసారి హార్ట్ అటాక్ వస్తే చనిపోతావు, ఓవర్ఆల్ బిజీగా లైఫ్లో హెవీ వర్క్ చేసి చేయడం వలన నీ హెల్త్ పాడైపోయింది, ఇప్పటికీ నీకు 40 సంవత్సరాల వయసు ఉండి ఒక 60 సంవత్సరాలు ముసలోళ్ళలాగా అయిపోయావు, నీ హెల్త్ కూడా పాడైపోయింది, కాషియస్గా ఉండకపోతే చనిపోతావని చెప్తారు. అప్పుడు అతను ఇంకా ఈ ప్రొఫెషను దీన్ని అంతటిని విడిచిపెట్టి ఒక ఫ్రెండ్ను అడిగితే, భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో యోగులు ఉంటారు, ఆ యోగులు జీవితం గురించి మంచి లెసన్స్ చెప్పగలరు అనుకుంటే, అతను మొత్తం తన అన్నీ అమ్మేసుకొని తన ఫెరారీ కారు అన్ని ఆస్తులన్నీ అమ్మేసుకొని భారతదేశంలో హిమాలయ పర్వతాలకి ఒక శివన్న అనే ఒక గ్రామంలో ఒక యోగి దగ్గరికి వస్తారు. కొన్నాళ్ళు ఆ యోగి దగ్గర మెడిటేషన్ అన్నీ నేర్చుకొని జీవిత సత్యాలు అతని దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన మళ్ళీ యోగి రామనై అమెరికాలో తన ఫ్రెండ్ జాన్ దగ్గరికి వస్తాడు. అది ఆ యోగి రామన్ తన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. అతను ఒక 7 ప్రిన్సిపల్స్ చెప్పారు, ఆ 7 ప్రిన్సిపల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మాస్టర్ ఆఫ్ మైండ్ అనేటటువంటి ఆ బుక్లో నేను చూడటం జరిగింది. అసలు ఈ మాస్టర్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? జీవితంలో ప్రతి మనిషి జీవితంలో తన మైండ్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్ అనేది అక్కడ శివన్న యోగి ఈ యోగి రామన్కి చెప్పారన్నమాట. మన మైండ్ అనేది ఒక ఫెర్టైల్ గార్డెన్ లాంటిది, ఒక తోట. మనం ఒక తోటని ఎలా పెంచుతామో, రోజు దానికి మొక్కలు వేసిన తర్వాత వాటర్ పోసి పెంచుతుంటాం, వీడ్స్ కలుపు మొక్కలు అన్నీ చాలా వస్తుంటాయి, ఆ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు మనం తీసేస్తుంటాం. తీసేస్తే ఆ గార్డెన్లో మంచి ఫ్లవర్స్ ఎలా పెరుగుతుందో అలాగే మన మైండ్ని గార్డెన్తో పోల్చారన్నమాట. మనం మైండ్ రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి, 60,000 ఆలోచనలో 50,000 ఆలోచనలు నెగిటివ్ థాట్సే, ఓన్లీ 10,000 థాట్సే పాజిటివ్ థాట్స్. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎక్కువగా నెగిటివ్నే క్యాచ్ చేస్తుంటుంది. సో మనం ఈ నెగిటివ్ థాట్స్ అనేటివి తోటకి ఎలాగైతే వీడ్స్ తీస్తామో అటువంటి వీడ్స్ తీసేసి ఎప్పుడు నిరంతరం పాజిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్తో మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి. దానికి
దెర్ ఆర్ నో ఫెయిల్యూర్స్ ఓన్లీ లెసన్స్. ఏది ఒక జీవితంలో ఎవరికైనా సరే ఒక అనుకోని ఫెయిల్యూర్ వచ్చినా సరే అది ఫెయిల్యూర్ అనుకోకూడదు, అది ఒక పాఠం అనుకోవాలి. యువర్ అవుటర్ వరల్డ్ ఈజ్ మేడ్ బై యువర్ ఇన్నర్ వరల్డ్. నీ ఇన్నర్ మనస్తత్వం బాగుంటే నీ అవుటర్ ప్రపంచం అంతా బాగానే ఉంటుంది. నీ జీవితంలో ఎవ్రీ యాడ్వర్సిటీ క్యారీస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ బెనిఫిట్. ప్రతి దురదృష్టం వెనకాల ఒక అదృష్టం ఉంటుంది. నీకు ఏదైనా సరే జీవితంలో ఒక దురదృష్టమైన ఇన్సిడెంట్ జరిగితే దానిలో అదృష్టాన్ని కూడా చూడొచ్చు. మన ఈ థాట్స్లో మైండ్ని ఎప్పుడు నిరంతరం ఎవ్రీడే మనం మెడిటేషన్ చేసుకొని మన నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేసుకొని పాజిటివ్ థాట్స్తో నింపి ఒక గార్డెన్ లాగా మన మైండ్ని చూసుకోవాలని ఈ మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చెప్పారు. సో మాస్టర్ ఆఫ్ మైండ్ అంటే ఇదన్నమాట, మాస్టర్ ఆఫ్ మైండ్. ఓకే, ఈ మాస్టర్ ఆఫ్ మైండ్కి సంబంధించి ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా. కలకత్తాలో ఒక స్కూల్ టీచర్ మల్లిక అనే ఒక స్కూల్ టీచర్ తన ఓల్డ్ స్కూల్ ఒకరోజు అనుకోకుండా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయి ఆ స్కూల్ కాలిపోతుంది. అయ్యో, కాలిపోతే తన పిల్లలకి స్కూల్ లేదని ఆ అమ్మాయి ఇమీడియట్గా మళ్ళీ స్కూల్ కట్టాలనుకొని తన హార్డ్ వర్క్తో లోకల్ పీపుల్ని అందరినీ గ్యాదర్ చేసి ఇమీడియట్గా స్కూల్ కావాలనుకొని వెంటనే ఇమీడియట్గా ఒక మంచి కొత్త స్కూల్ కట్టించింది. అలాగా ఆ జరిగిన నెగిటివ్ ఇన్సిడెంట్ ఇమీడియట్గా కొత్త బిల్డింగ్ వచ్చింది. ఇది మన జీవితంలో ఒక అనుకోని యాక్సిడెంట్ జరిగిన దాన్ని కూడా అమ్మాయి పాజిటివ్గా మార్చుకుంది. అంటే మనకి జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ని మనం పాజిటివ్గా కూడా చేయొచ్చు ఇమీడియట్గా. అలా మన మైండ్లో ఉన్న ఏ ఇన్సిడెంట్స్ అయినా మనం అలా మార్చుకోవచ్చు, పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఓకే సార్. సార్, ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్ గోల్ అనేది ఉంటుంది. దాన్ని సాధించడం కోసం మనం ఏం చేయాలి, ఎలా ప్రయత్నించాలి? జీవిత లక్ష్యాలని సాధించే గోల్స్కి విజువలైజేషన్ అంటే మనం ఏ గోల్ని సాధించాలనుకుంటున్నామో అది మనకి బ్రెయిన్లో విజువలైజేషన్ ఉండాలి. ఓకే. అలాగే ఏదైనా ఒక ఇష్యూని 21 రోజులు కంటిన్యూస్గా దాన్ని చేస్తే అది మన బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది. ఏ ఇష్యూని కూడా మనం మర్చిపోలేము. ఒక గోల్ సాధించాలనుకుంటే కంటిన్యూస్గా 21 డేస్ టెక్నిక్ 21 డేస్ కానీ చేస్తే పాజిటివ్గా దాన్ని మన బ్రెయిన్ కూడా క్యాచ్ చేస్తే దాంట్లో సంతోషాన్ని కూడా మనం ఎంజాయ్ చేసుకొని ఆ గోల్ని సాధించవచ్చు. ఓకే. సో 21 డేస్ టెక్నిక్ కంప్లీట్గా ఒక మనిషి ఏదైనా సాధించాలనుకుంటే కంటిన్యూస్గా 21 డేస్ చేస్తే దాన్ని మన బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది, మనం మర్చిపోలేము. సూపర్. కైజన్ అనేది ఏంటి? అసలు కైజన్ గురించి కొంచెం చెప్పండి. కైజన్ టెక్నిక్ ఏమిటంటే జపాన్లో కంటిన్యూస్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్. ఏ పని చేసినా సరే ఒక పనిని కంటిన్యూస్గా అది ఇంప్రూవ్మెంట్ వచ్చే వరకు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. కంటిన్యూస్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ అనే వాళ్ళు ఏ వస్తువులు చేసినా సరే ఒకళ్ళు ఒక ఇష్యూ ఒక వస్తువు మీద చేసుకొని దాన్ని కంటిన్యూస్గా చేస్తారు. దాన్ని మన జీవితంలో మన లైఫ్ బాగుండాలనుకుంటే ఎవ్రీడే మనం ఎర్లీగా లేగాలి, మార్నింగ్ ఒక 15 to 20 మినిట్స్ మెడిటేషన్ చేయాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి మ్యూజిక్ వినాలి. ఈరోజు వర్క్ని రేపటికి ప్లాన్ ఈరోజే చేసుకోవాలి. అలాగే ప్రతిదీ పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉండాలి. మంచి బుక్స్ చదవాలి, మంచి సోషల్ అసోసియేషన్ మంచి పాజిటివ్ పీపుల్ని కలిసి అప్రోచ్ అవుతుండాలి. ఎప్పటికప్పుడు మీ బ్రెయిన్ని ప్రతి వర్క్ని నువ్వు రివ్యూ చేసుకోవాలి. నీ హెల్త్ని రివ్యూ చేసుకోవాలి, నీ మైండ్ రివ్యూ చేసుకోవాలి, నీ లైఫ్ని రివ్యూ చేసుకోవాలి, నీ వర్క్ని రివ్యూ చేసుకోవాలి. అది కైజన్ టెక్నిక్స్. లైఫ్లో సెల్ఫ్ కంట్రోల్, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్ ఇలాంటి మంచి లక్షణాలన్నీ కూడా అసలు ఎలా డెవలప్ చేసుకోవాలి, వాటికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా?
సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి గాంధీ మహాత్ముడే పెద్ద ఎగ్జాంపుల్. ఓకే, డిసిప్లైన్ ఆఫ్ లైఫ్ కానీ, ఆయన ఫాస్టింగ్ చేసిన 21 డేస్ ఫుడ్ తీసుకోకుండా డిసిప్లైన్డ్గా ఉండి సెల్ఫ్ కంట్రోల్, ఆయన్ని ఎంత నెగిటివ్గా ఎన్ని ఎవరు క్రిటిసైజ్ చేసి ఎన్ని చేసినా సరే తను దానికి రియాక్షన్ అవ్వకుండా తన బాడీని కానీ తన మైండ్ని కానీ సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని, అలాగే టైం మేనేజ్మెంట్ అంటే 80% అవర్ రిజల్ట్స్, 20% వర్క్ చేస్తే 80% రిజల్ట్స్ వస్తాయి. మనం ప్రతి ఒక్కరు నేనే 100% చేయక్కర్లేదు, మీరు 20% వర్క్ చేస్తే 80% రిజల్ట్స్ వస్తాయి. ఓకే, టోటల్ 100% సక్సెస్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. అలాగే టైంని వేస్ట్ చేయకుండా ప్రయారిటీ వైజ్ ఏది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అనే ఇష్యూస్ మీద టైంని ఫోకస్ చేసుకొని వేస్ట్ చేసుకోగలిగితే మన సెల్ఫ్ కంట్రోల్గా ఉండి డిసిప్లైన్గా ఉండి టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఆ జీవితం బాగుంటుంది, అనుకున్న గోల్స్ సాధించవచ్చు. ఓకే, ఇప్పుడున్న మెకానికల్ లైఫ్లో ఎవరి కోసం వాళ్ళు స్వార్థంగా ఆలోచించడమే సరిపోతుంది. సో అలాంటిది ఇతరులకి సాయం చేయడం అనే దాని మీద అసలు దృష్టి పెట్టచ్చా, అది కరెక్టేనా? అలాగే ఎంబ్రాస్ ద ప్రెజెన్స్ అనేది ఎలా ఉంటుంది, దాని గురించి ప్రేక్షకులకు క్లుప్తంగా. సెల్ఫ్లెస్ సర్వీస్, మనకు మదర్ తెరిసా ఎగ్జాంపుల్. ఎస్, స్వార్థం లేకుండా ఇతరులకు సర్వీస్ చేయడం అనేది డివైన్ కార్యక్రమం, అది అద్వితీయమైన దేవుడుకు చేసే కార్యక్రమంతో సమానం. మనం ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పుట్టిన తర్వాత వీ హ్యావ్ టు పే రెంట్ ఫర్ దిస్ ఎర్త్. ఓకే, మనం ఒక ఇల్లు తీసుకుంటే అద్దె ఎలా కడుతున్నామో ఈ భూమి మీద వచ్చినందుకు ఈ భూమికి కూడా మనం కొంత రెంట్ పే చేయాలి. ఎలా చేయాలి, సర్వీస్ చేయాలి. మహాత్మా గాంధీ కానీ వివేకానందుడు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ సర్వీస్ చేసి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు. సెల్ఫ్లెస్ సర్వీస్, కైండ్నెస్, బీ కైండ్నెస్. ఈ సొసైటీలో ప్రతి ఒక్కరి మీద మనం కైండ్గా ఉండాలి, జెంటిల్గా ఉండాలి, సహాయం చేయాలి. ఓకే, ఎంబ్రేస్ ది ప్రజెంట్ అంటే క్లోజ్ ది డోర్స్ ఆన్ యువర్ పాస్ట్. నీ జరిగిపోయిన జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకో, అది క్లోజ్ చేసేయాలి. ఓన్లీ ఎంజాయ్ ది ప్రజెంట్ మూమెంట్, ఈ రోజు ఈ క్షణం గురించి ఆలోచించు. ఎంజాయ్ ది వైల్ వీఆర్ హియర్ వైల్ ది ఫుల్ ఈస్ హంటింగ్ ఫర్ మోర్ అంటే మనం ఈ భూమి మీద ఇక్కడ ఉన్నందుకు ఈ ఎంజాయ్ చేయాలి, కానీ ఫుల్లాగా ఎక్కువగా అలాగ హంటింగ్ చేసుకుని వెళ్ళకూడదు. అలాగా మనం ఈ రోజు గురించే డైలీ ఆలోచించాలి, ఓన్లీ ప్రెజెంట్ మూమెంట్ గురించే ఆలోచించాలి అని ఈ యోగి వేమన్, ఈ 7 టెక్నిక్స్ యోగి వేమన్కి శివన్నా యోగి చెప్పారు. ఓకే, అంటే గతాన్ని గురించి ఆలోచించకుండా మనం ఉన్నట్లయితే అసలు ఏం జరుగుతుంది, మనుషుల్లో ఆ కొత్త ఉత్సాహం వస్తుందా? జీవితంలో ఏదో పెద్దగా సాధించకపోయినా చిన్న చిన్న లిటిల్ థింగ్స్కి ఎంజాయ్ చేయాలి. ఓకే, భవిష్యత్తు గురించి బాధపడకుండా భయపడకుండా ఓన్లీ ప్రజెంట్, టుడే ఇది సీజ్ యువర్ డే, ఈ రోజునే మీరు సీజ్ చేసుకొని ఈ రోజు గురించి ఆలోచిస్తే మీ ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు ఈ జీవితాన్ని. ఓకే, సో అంటే ఏదో ఊహించుకుని ఏదో జరిగిపోతుంది, నేను ఏదో చేస్తానని ఆలోచన మానేసి ప్రస్తుతం మీద మనం దృష్టి పెడితే మన చుట్టూ ఉన్న చాలా సంతోషాలని మనం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే ఎప్పుడు ఏదో ఒక దానికోసం వెతుకుతూ ఉంటే మనం మనల్నే కోల్పోతాం. ఈ రెండు విషయాల్ని బేస్ చేసుకొని యోగి రామన్ అందించినటువంటి మంచి సలహాలు మనందరి జీవితాల్ని మారుస్తాయనే నమ్మకంతో నేనైతే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మన గర్భణాస్ బ్లాగ్స్లో ఇలా జీవితానికి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పినటువంటి ఎన్నో విషయాలను మనం ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. సో వీటన్నింటినీ మీలో కొంతమందైనా పాటిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అలా పాటించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పాటిస్తున్న విషయాల్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి విషయాలు మేము మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఒక ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీతో మళ్ళీ మరొక ఆసక్తికరమైన విషయంతో జ్యోతి మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు, నమస్తే.